Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. అమిత్ షాతో వైసీపీ ఎంపీల భేటీ. అసలు విషయం ఇదే. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన సమస్యలపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు సమావేశమయ్యారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నాయకుడు విజయసాయిరెడ్డి, లోక్సభ పక్ష నాయకుడు మిథున్ రెడ్డి అమిత్ షాతో భేటీ అయ్యారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన అనేక సమస్యలపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా దృష్టికి తీసుకువెళ్లిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్రం అందించాల్సిన తోడ్పాటుపై అమిత్ షాకు వివరించారు. ఆ అంశాలపై విపులంగా అమిత్ షాకు మెమోరాండం అందించిన వైసీపీ ఎంపీలు పోలవరం ప్రాజెక్టు సవరించిన అంచనాల వ్యయానికి ఆమోదం తెలపాలని హోంమంత్రి అమిత్ షాకు విజ్ఞప్తి చేశారు. పోలవరం ప్రాజెక్టును త్వరితగతిన పూర్తి చేయడం కోసం కేంద్రం నుండి సహకారం అందించాలని వారు అమిత్ షాను కోరారు. రాష్ట్రానికి సంబంధించిన అనేక అంశాలను, కేంద్రం రాష్ట్రానికి ఇవ్వాల్సిన బకాయిలను ప్రస్తావించారు. ఇటీవల చోటు చేసుకున్న వరద పరిస్థితులను, వరదల వల్ల కలిగిన తీవ్ర నష్టాన్ని అమిత్ షా దృష్టికి తీసుకువెళ్లిన రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి వరదలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న రాష్ట్రానికి కేంద్రం మొదట సహాయం అందించాలని కోరారు. ఇదే సమయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రావాల్సిన విభజన హామీలపై హోంమంత్రితో చర్చించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అన్ని విధాలుగా ఆదుకోవాల్సిన బాధ్యత కేంద్రానికి ఉందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు అమిత్ షాకు విజ్ఞప్తి చేశారు. విభజన చట్టంలోని హామీలను నెరవేర్చడం కోసం కూడా ఆయన అమిత్ షాతో మాట్లాడినట్లు సమాచారం. ఆహార భద్రత చట్టం ద్వారా ఏపీకి అన్యాయం జరుగుతోందని, ఆహార భద్రత చట్టంపై అనేక విషయాలను పార్లమెంటు ఉభయ సభల్లోనూ లేవనెత్తుతామని స్పష్టం చేసిన వైసీపీ ఎంపీలు దీనిపై కేంద్ర మంత్రి దృష్టికి తీసుకువెళ్లారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వరదల కారణంగా అతలాకుతలమైంది అని, వరద బాధితులకు తాత్కాలికంగా 1,000 కోట్ల రూపాయల సహాయం కావాలని సీఎం జగన్ కేంద్రాన్ని కోరారని, ఈ మేరకు ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారని, తక్షణం సాయం విషయంలో స్పందించాలని వెల్లడించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో కూడా కేంద్రం పునరాలోచించాలని విజ్ఞప్తి చేశారు. ఇక కేంద్ర హోంశాఖ మంత్రితో తాము భేటీ అయినట్లు, రాష్ట్రానికి సంబంధించిన పలు సమస్యలపై అమిత్ షాకు వినతిపత్రం అందించినట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. ఇదే సమయంలో పంటలకు కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించే అంశంపై భాగస్వామ్య పక్షాలతో సంప్రదింపులు జరిపి, ఆ మేరకు పటిష్టమైన చట్టం రూపకల్పన చేసేందుకు సంయుక్త పార్లమెంటరీ సంఘాన్ని ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయడం జరిగిందని విజయసాయిరెడ్డి పేర్కొన్నారు.